టీ20 ప్రపంచ కప్ సాధనే లక్ష్యంగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన రోహిత్ సేన ఆ దిశగా మరో ముందడుగు వేసింది. సిడ్నీలో నెదర్లాండ్స్ తో ముగిసిన మ్యాచ్ లో ఘన విజయం సాధించి గ్రూప్ 2 లో అగ్రస్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్ పై 56 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలత బ్యాటింగ్ చేసిన భారత్ 2 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 39 బంతుల్లో 53, విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 62, సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 51 పరుగులతో చెలరేగారు. 180 పరుగుల లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ 9 వికెట్ల నష్టానికి 123 పరుగులకే పరిమితమైంది.